ప్రభుత్వ ఉద్యోగులందరూ అత్యవసర సేవల నేపథ్యంలో ప్రజా రక్షణే జయంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రకాశం జిల్లా యంత్రాంగం అధికారులు 24 గంటలు పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ గట్టి చర్యలు చేపడుతున్నారు. వేరే రాష్ట్రం నుండి విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా వేసి వారి ఆరోగ్య పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని 52 మండలాల్లోని ఎంఆర్ఓ ఎంపీడీఓలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఓవైపు 144 అమలుపరుస్తూ మరోవైపు ప్రజల్లో కరోనా వలన కలిగే ప్రమాదం గురించి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని ఎంఆర్ఓతో మా 90 న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలోని 52 మండలాల్లో ప్రతి ఒక్క ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6 గంటల నుంచి నిరంతరం రాత్రి వరకు కూడా కృషి చేస్తున్నారు. ఎక్కడికక్కడే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, విదేశాల నుంచి వచ్చారా లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా అని కనుక్కొని వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఒకవేళ జలుబు దగ్గు ఉంటే ఎమర్జెన్సీగా నిన్న కూడా ఎమర్జెన్సీగా రిమ్స్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో ఎంఆర్ఓ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడుకుందాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రజెంట్ అయితే మనకి జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తం 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఖమ్మం మండలంలో కూడా నేను 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి నలుగురు అందుకంటే వ్యక్తులు ఎక్కడ కూడా గుమ్మి కొడకుండా ఏదైనా సరుకులు నిత్యావసర వస్తువులు కావాల్సిన వారు ఒక్కరే వచ్చి తీసుకొని పోవాల్సిందిగా మన మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మన ఖమ్మం కందరాపురం సెంటర్లో 2 సెంటర్లో కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. అట్లాగే ప్రజలు కూడా కొంతవరకు కోఆపరేట్ చేస్తున్నారు. కొంతమంది తెలియక రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం నియంత్రించాల్సిన అవసరం వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్ఐ గారు నేను రోడ్డు మీదకి వచ్చి తిరిగే వాళ్ళని కొంతమందిని రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మనకి నిన్న ఖమ్మంలో ఒక చిన్న కేసు వచ్చి రావడం జరిగింది. దానికి మరి అది పాజిటివ్ ఇంకా చాలైతే రిమ్స్కి పంపించాము. ఒంగోలుకి ఈ చుట్టుపక్కల నుంచి ముంబై నుంచి అక్కడి నుంచి వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఐసోలేషన్లో ఉంటే వాళ్ళని కూడా నిన్న ఎండీఓ గారు ఎస్ఐ గారు నేను కూడా పోయి మరి వాళ్ళు ఐసోలేషన్లో హౌస్లో ఉన్నారని అందరినీ కూడా చెక్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మనకి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఉభయ చేస్తూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.